నమస్కారం. C6 ఛానల్ వార్తలకు స్వాగతం. నారాయణాద్రి హాస్పిటల్ 5వ వార్షికోత్సవం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ కె నారాయణ స్వామి గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, తిరుపతి శాసనసభ్యులు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు మరియు నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా గారు జ్యోతి ప్రజ్వలన చేయడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మన ప్రీతమ్మ నేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీని మళ్లీ ప్రారంభించి 1000 రూపాయలు దాటిన ఖర్చులు ప్రభుత్వం చెల్లిస్తుందని, ఇది నిరుపేద రోగులకు మంచి అవకాశం, దీనిని ప్రజలు వైద్యులు ఉపయోగించుకోవాలని ఆయన తెలియజేశారు. గత ప్రభుత్వం మాదిరిగా పేపర్లకు అడ్డు ఇవ్వకుండా ఏది చెప్పినారో అది చేస్తూ పోతున్నటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 1000 రూపాయలకు 1 రూపాయి దాటితే కూడా ఖచ్చితంగా దాన్ని ఆరోగ్యశ్రీకి తీసుకొని రావాలని ఒక తపన, ఆరోగ్యం పైన వారికి ఉన్న పట్టు మీకు అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా ఈ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరు మేము ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తే ఫీజులు తగ్గిస్తారు. ఆ విషయంలో ప్రతి ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు. కానీ మేము చెప్పకుండా కూడా పేదరికంతో వచ్చిన వారికి, రేషన్ కార్డు పేద వచ్చిన వారికి మీ యొక్క సహృదయంతో మీరే వారి ఫీజులకి ఇచ్చి వారి మనులు పొందాలని, పేదవారి మనల్ని ఎవరైతే పొందుతారో వారి పనులు చూసుకోవడని మానవ సేవే మానవ సేవ. కేవలం వ్యాపార ఆలోచనగా కాకుండా 10 మందికి రోగులకు మంచి చేయాలా, మంచి వైద్యం అందించాలా అని తిరుపతిలో అధునాతనమైనటువంటి వసతులతో పరికరాలతో ఏర్పరిచి ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ ఈ హాస్పిటల్ అంచెలంచెలుగా ఎదుగుతున్నందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ ఆసుపత్రికి మరింత ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండాలని ఆ దేవదేవుడిని ప్రార్థిస్తూ సార్. అంత అంశం మీదనే ప్రభుత్వ ఆసుపత్రి ప్రాధాన్యత కానీ ప్రైవేట్ ఆసుపత్రి ప్రాధాన్యత కానీ ముఖ్యంగా ఉంటుంది. చాలామంది అడిగారు ప్రైవేట్ హాస్పిటల్ ప్రోగ్రామ్ పొందుతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్ కాదు, హాస్పిటల్ ప్రోగ్రామ్ పొందుతున్నాం. దారిలో యాక్సిడెంట్ అవుతుంది 1 కిలోమీటర్లో, దళితాపూర్లో ఉన్నటువంటి హాస్పిటల్ ఏదో కాబట్టి ఇక్కడ తీసుకొని వస్తారు. వచ్చినప్పుడు వీరికి అర్హత ఉందా లేదా, డబ్బులు ఉన్నాయా లేదా అనే విషయం కాకుండా సేవను అందించాలన్న దృక్పథంతోనే 10 రోజులు ఆ వైద్యులు సేవను అందిస్తే వారికి మంచి పేరు వస్తుంది. పలమనేరు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే వెంకట్గౌడ్ మాట్లాడుతూ, వాల్మీకి మహర్షి మహాకవి మేధావి అందరివాడని తెలియజేశారు. వాల్మీకి మహర్షి అందరివాడు, మహాకవి మేధావి అని పలమనేరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్ పేర్కొన్నారు. అందులో భాగంగా ఆదివారం గంగవరం మండలం స్థాయిలో శ్రీ వెంకట సాయి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన వాల్మీకి మహర్షి జయంతి ఉత్సవానికి ఆయన జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాల్మీకులకు పెద్దపీట వేస్తామని, ఆఖరుకు మోసం చేసిందని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వాల్మీకులు అడగకుండానే 1500 కోట్ల రూపాయలు అభివృద్ధి పనుల కోసం కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లా కలెక్టర్లకు మొదటగా ఆయా జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లను సందర్శించాలని చెప్పారని తెలిపారు. హాస్టళ్లకు వెళ్ళగానే అక్కడ సమస్యలు ఉంటాయి ముఖ్యమంత్రికి తెలియపరచగానే అందుకు ఒక్కొక్క జిల్లాకు 14 కోట్ల రూపాయలు మంజూరు చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం చేయలేని ఆర్థిక సహాయం ఈ ఏడాది వాల్మీకి జయంతి ఉత్సవానికి 25 లక్షల రూపాయలు మంజూరు చేశారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఎన్నికల ముందు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు ముఖ్యమంత్రి గారి సహాయంతో నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నానని, బీసీ సంక్షేమ భవనానికి స్థలం కేటాయించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వాల్మీకి నాయకులు ఎల్ భాస్కర్, రవి, రమణమూర్తి, గోవిందస్వామి, షణ్ముగం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మోహన్ రెడ్డి, ప్రహ్లాద్ తదితరులు పాల్గొన్నారు. సి6 టీవీ గంగవరం. వాల్మీకి జయంతి కావచ్చు, బీసీ కులాలు చేస్తున్నటువంటి కనకదాస జయంతి కావచ్చు, ఎన్నో జరిగాయి గతంలో, ఏ వేదికలో కూడా కానీ సమన్వయం పాటించలేదు. కానీ ఈనాటి ప్రభుత్వం, మేమందరం కూడా చిత్తశుద్ధితో ఈ వేదికను మా నాయకులందరినీ కూడా కింద కూర్చోబెట్టి మీరు బయట నుంచి వచ్చారు కాబట్టి సర్వాలి అందరికీ కూడా వేదిక మీద మేము స్థలాన్ని కేటాయించి మీరు ఏదైతే మీ డిమాండ్ అన్ని కూడా కోరారో వాటన్నింటినీ కూడా సున్నాగా నేను మీకు తెలియపరచడానికి కూడా తెలియజేస్తా ఉన్నా. మహర్షి వాల్మీకి గారి గురించి నిజంగానే రామాయణాన్ని కూడా రచించారు. ఆయన చేసినటువంటి తపస్సు ద్వారా ఆయన తెలుసుకున్నటువంటివి ఎన్నో ఉన్నాయి. ప్రపోజల్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడుండే అన్ఎంప్లాయిడ్ యూత్కి అది వాడుకోవాలని తప్పనించి వాటిని వేరే ప్రజలకు వాడకూడదని చెప్పేసి మనకు క్లియర్గా గైడ్లైన్స్ రావడం జరిగింది. వీటన్నిటిని అందరూ ఆమంత్రిస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ముఖ్యంగా భూ సమస్యలు అంటే ముఖ్యంగా బీసీ భవనాలకు కానీ బీసీ హాస్టల్స్ కానీ వాటి శాంక్షన్స్ కానీ అందరూ రేస్ చేయడం జరిగింది. బీసీ భవనాలకు ఎక్కడైనా కావాలనుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వ భూమి అవైలబుల్లో ఉంటే బీసీ కార్పొరేషన్ చెప్పి మేము ఖచ్చితంగా దాని కన్స్ట్రక్షన్ టేకప్ చేయడం జరుగుతుందండి. త్వరలోనే దానికి సంబంధిత శాసనసభ్యులు వాళ్ళందరితో చర్చించి ఎక్కడెక్కడ అవసరమైందో వాటన్నింటినీ డీటెయిల్స్ తీసుకొని మేము చేయడం జరుగుతుంది సార్. ఏర్పేడ్ మండలం పాపానాయుడుపేటలో భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద ఈరోజు రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ గారు ఇసుక సమస్యల గురించి చర్చించారు. ఏర్పేడ్ మండలం పాపానాయుడుపేట భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద ఈరోజు రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ గారు విచ్చేసి ఈ గ్రామం యొక్క సమస్యల గురించి చర్చించారు. పాపానాయుడుపేట ఇసుక లభిస్తుంది. అనేక మంది టిప్పర్ లారీలతో, ట్రాక్టర్లతో ఈ మార్గం వద్ద వెళ్తున్న స్కూల్ పిల్లలకి మరియు గ్రామ ప్రజలకు అనేక ఇబ్బంది ఉందని చెప్తున్నారు. అలాగని టీఎల్సీ కంపెనీ వద్ద కంకర ప్లాంట్ నిర్మిస్తున్నారని, దానివల్ల పక్కనే ఉన్న గ్రామస్తులు అందరికీ అనేక పొల్యూషన్ ఉందని చాలా ఆవేదనకు గురవుతున్నారు. గ్రామ ప్రజలు కోల ఆనంద్ గారికి చెప్పి తీవ్రంగా ఖండిస్తున్నారు. మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీరుపై అనేక విమర్శలు, దౌర్జన్యం ఉందని తీవ్రంగా ఖండిస్తూ విమర్శిస్తున్నారు. సి6 టీవీ పాపానాయుడుపేట. ఇప్పుడు పక్కన పెట్టి ఈరోజు చూస్తూ ఉంటే మా కాళహస్తి నియోజకవర్గంలో ఇసుక దోపిడీ, ఎర్రచందనం దోపిడీ, నిన్నటి నిన్న పట్ట పగులు కాళహస్తి పట్టణం నడిబొడ్డులో కంటిలో కారం కొట్టి దొంగ గోల్డ్ షాప్లో చూసి నగలు ఎత్తుకొని పోతూ ఉంటే కూడా పట్టించుకునేటువంటి దిగ్గులేని పరిస్థితి ఈరోజు అయింది. ప్రతి వ్యక్తి, ప్రతి బిడ్డ ఈరోజు బంగాక్కి ఈరోజు గత 4 మాసాలుగా మరి ఈరోజు బంగాక్ అమ్ముకొని బతుకుతున్నారు ఈ ప్రభుత్వం. ఇవన్నీ కూడా చాలా నీచంగా ఉంది. ఈ డిపార్ట్మెంట్, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఏమైందో కంటి కూడా కనిపించడం లేదు. స్వచ్ఛ భారత్ ఖచ్చితంగా ఇవన్నీ కూడా నేను పరిశ్రమలకి, అభివృద్ధికి మేము అడ్డం కాదు. ఎక్కడైనా పరిశ్రమ రావాలి కానీ ప్రజలకు అనుగుణంగా, ప్రజల ఒక ఇష్టానుసారం, వాళ్ళ ఇష్టానుకూలంగా మనం ప్రజా పరిపాలన చేయాలి. ఎన్నో ఫ్యాక్టరీలు వచ్చాయి, ఎన్నో కంపెనీలు వస్తున్నాయి, రావాలి. సిలికాన్ వచ్చింది, అదేంటి టెక్సన్ వచ్చింది, కార్బన్ వచ్చింది, ఇంకా వచ్చే అందరూ కూడా నిరుద్యోగులకంతా, యువకులకంతా కూడా, యువతలకంతా కూడా ఈరోజు పనులకు పోతున్నారు, బతుకుతున్నారు. అదే టీసీఎల్ కంపెనీ కూడా రావాలి. కానీ అక్కడ ఉన్నటువంటి గ్రామానికి సంబంధించి ఆ గ్రామంలో ల్యాండ్ సెంక్షన్ వీళ్ళు తీసుకొచ్చింది కాదు, ఇది గత ప్రభుత్వంలో శాంక్షన్ అయింది. వీళ్ళు డంబాలు కొట్టుకొని, వీళ్ళు పోస్టర్లు వేసుకుని, దానాలు అంటించుకుని వీళ్ళు తీసుకొచ్చినట్టు కానీ కాదు, గత ప్రభుత్వంలో శాంక్షన్ అయింది. జియో కూడా గత ప్రభుత్వంలోనే, తెలుగుదేశం ప్రభుత్వం శాంక్షన్ అయింది. ఇవన్నీ కూడా వచ్చాయి కానీ ఆ కంపెనీని ఆ గ్రామానికి సంబంధించిన వ్యక్తులతో, మరి అక్కడ ఉన్నటువంటి కుటుంబాలకు సంబంధించి మరిజినవాడు ఉంది గ్రామం, వారందరితో కూడా కన్సల్ట్ అయ్యి వారు ఏ రకంగా కోరుకుంటారు, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈ నియోజకవర్గం ఉన్నటువంటి ఓట్లు అందరూ వేశారు, పాపం అన్న వస్తాడు, జగన్ అన్న వస్తాడు అనేసి, మరి ఎడున్నాడు శాసనసభ్యుడు ఉన్నాడు, పిలిపించుకొని కూర్చొని పెట్టుకొని మాట్లాడాలి. ఏముంది మీ ఇబ్బందులు ఏంటి, మీ పరిస్థితులు ఏంటి, నీ అనుచరులు పంపించి రౌడీజం చేయడం, నీ అనుచరులు పంపించి గుండాయిజం చేయడం, నీ పార్టీ కార్యకర్తలు పంపించి బెదిరించడం, ఈ రకంగా చేసి ఇది పరిపాలన అంటారా చెప్పండి. అదేవిధంగా ఒక్క గోవిందవరంలో మట్టి తీస్తుంటాయా, మా గ్రామంలో మీరు 20 అడుగులు 30 అడుగులు డైరెక్ట్గా నువ్వు నా మాట వింటావా, వినవా, మా కండవా చేసుకుంటావా, లేకపోతే నేను మీద అటెంప్ట్ మాటలు ఎస్ఐ కేసు, లేకపోతే రేపు కేసు. ఇది ఒక శాసనసభ్యుడి నుంచి పుడుతున్నటువంటి
బెదిరింపు కాల్స్ ఇవన్నీ ఎక్కడున్నాను, బీహార్లో ఉన్నాను. అటు బీహారే మారిపోయింది, ఈరోజు మారుతూ ఉంది. ఉత్తరప్రదేశ్ ఈరోజు చూసాం ఒకప్పుడు ఎలా ఉన్నాడు, ఈ ఉత్తరప్రదేశ్ ఈరోజు ఏ స్థాయికి వచ్చింది. ఇవన్నీ కూడా చాలా అవేర్నెస్ వచ్చాయి. ఆ సంస్కృతిని అవన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టి బెదిరిస్తున్నారు. వీటికన్నీ కూడా అతి దగ్గరలోనే అతి త్వరలోనే చరమగీతం పాడుతున్నారు. ఇప్పటికే స్టార్ట్ అయింది. గ్రామాల్లో కావచ్చు, ప్రజల్లో కూడా వ్యతిరేకత అన్నది విపరీతమైనటువంటి వ్యతిరేకత ప్రారంభమైంది. దీన్ని నిలబెట్టుకుంటే నీకు విలువ గౌరవాలు ఉంటాయి. లేకపోతే ప్రజలు తిరగబడితే నీ అంత ప్రభుత్వాలే కూలిపోయినాయి. ప్రజాస్వామ్యంలో ఎంత ప్రజాస్వామ్యంలో వార్డు మెంబర్ నుంచి ఎంపీ దాకా ప్రజలతో మనకు సంబంధమైనటువంటి ప్రభుత్వాలు మన దేశం మీద ఉన్న చట్టాలు, మరి నీ అంత ప్రభుత్వాలని తిరగబడి ప్రజలు కూల్చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం చరిత్ర. ఈరోజు చూస్తుంటే ఈ ప్రభుత్వాలని ఈ శాసనసభలో ఒక లెక్క అని చెప్తాం. ప్రజలు తిరగబడుతుంది, తిరగబడించుకోబోకండి. ప్రజల దగ్గర మీరు తిరుగుబాటు ప్రారంభమవుతా ఉంది. దయచేసి అర్థం చేసుకుని ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు, ప్రజల నుంచి దోపిడీ చేసుకునే కార్యక్రమాలు మాని వారికి సహాయం అందించాలని చెప్పి నేను మీ ముఖ్యంగా తెలియజేస్తాను. పొంగనూరు పట్టణంలో ఈరోజు శ్రీ ఆదికవి వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉంగనూరు పట్టణంలో ఈరోజు శ్రీ ఆదికవి వాల్మీకి మహర్షి వారి జయంతి వేడుకలను అత్యంత వైభవంగా వాల్మీకి సంఘం నాయకులు, వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ అద్దాల నాగరాజు గారు మరియు వాల్మీకి సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ లయన్ పి శివగారు మరియు వాల్మీకి సంఘం నాయకులు రెడ్డప్ప, రమణప్ప, రత్నప్ప, రమణ, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. C6 TV ఉంగనూరు. ఈరోజు రామాయణ సృష్టికర్త, ప్రపంచానికి రామాయణ మహాకావ్యాన్ని అత్యంత అద్భుతంగాను నీతి నియమాలకు కట్టుబడేటువంటి వ్యక్తుల చరిత్రను, ముఖ్యంగా రాముడి చరిత్రను అత్యంత పవిత్రంగా రాసినటువంటి వాల్మీకి మహర్షి జయంతి ఈరోజు. వాల్మీకి మహర్షి ఒక మనిషి ట్రాన్స్ఫార్మ్ కావడానికి, ఒక కిరాతకుడి నుంచి మహర్షిగా మారడానికి ఎంత ఉపయోగం ఉంటుందో, ఏ విధమైనటువంటి మార్పులు చేసుకోవచ్చో, ఎంత దూరమైన మనిషి అట్టడుగు నుంచి అత్యున్నత స్థాయికి వెళ్ళడానికి ఒక మనిషి ఏ విధంగా మారవచ్చో ఈ ప్రపంచానికి చెప్పినటువంటి మహానుభావుడు. ఈరోజు ఆయన పుట్టినరోజు ఒక వాల్మీకి జాతికే కాదు, మొత్తం ప్రపంచానికే పండగ. ఈరోజు అటువంటి మహర్షిని స్మరించుకోవడం, గవర్నమెంట్ కూడా ఈరోజు మున్సిపాలిటీలో కూడా, తర్వాత అన్ని మండల పోలీసు ఆధ్వర్యంలో వచ్చే వారం 15 నుండి 21 వరకు పెయింటింగ్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నట్లు పలమనేరు DSP అరుపుల్లా తెలిపారు. పోలీసుల ఆధ్వర్యంలో వచ్చే వారం 15 నుండి 21 వరకు కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నట్లు పలమనేరు DSP అరిపుల్లా తెలిపారు. ఇందులో భాగంగా ఆదివారం స్థానిక DSP కార్యాలయంలో ఈ విషయంపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఈ కాంపిటీషన్లు మండల, సర్కిల్, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో జరగనున్నట్లు తెలిపారు. ఈ కాంపిటీషన్ ఓపెన్ హార్ట్గా పెయింటింగ్ అండ్ కార్టూన్ ప్రోగ్రామ్ 15న మొదటి రోజున జరుగుతుందని తెలిపారు. 16 రెండో రోజున ఎలికేషన్ ఎస్ఐ రేటింగ్ నిర్వహిస్తున్నట్లు, అదేవిధంగా 3వ రోజు 17వ తారీఖున ఎలివేషన్ ఎస్ఐ రేటింగ్ పోలీస్ పిల్లల చేత నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలమనేరు CI శ్రీధర్, SI నాగరాజు, అర్బన్ SI ప్రవీణ్ కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. C6 TV పలమనేరు. అంటే రాబోయే వారంలో కమెమరేషన్, పోలీస్ కమెమరేషన్ డే పెరడ పరంగా ఇది 15-21 జరుగుతుంది. ఆ విషయంగా 15th అంటే ఫస్ట్ డే అనమాట, ఫస్ట్ డే 15th నాడు జరుగుతుంది. ఇది టోటల్గా ఓపెన్ హౌస్ ప్రోగ్రామ్ అనమాట. ఓపెన్ హౌస్ స్టేషన్ వైస్, సర్కిల్ వైస్, డిస్టిక్ వైడ్ జరుగుతుంది యూనిట్ లెవెల్లో. ఇందులో పెయింటింగ్ అండ్ కార్టూన్ అనే అంశాలపైన, పెయింటింగ్ అండ్ కార్టూన్ అనే అంశాలపైన కాంపిటీషన్. ఇది ఓన్లీ ఫర్ స్కూల్ చిల్డ్రన్స్ అనమాట,
ఓన్లీ ఫర్ స్కూల్ చిల్డ్రన్స్ చెప్తాము. అందులో ఎస్ఐ రేటింగ్ అనే విషయంగా ఎస్ఐ రేటింగ్ కాంపిటీషన్ ఫర్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ పరంగా జరుగుతుంది. ఇది మొదటి రోజు అన్నమాట. దెన్ ది సెకండ్ డే అంటే 16వ తేదీ నాడు బ్లడ్ డొనేషన్ క్యాంపు సబ్ డివిజన్ వైస్ పెట్టుకో. ఇది సబ్ డివిజన్ లెవెల్లో జరుగుతుంది, ప్లస్ హెడ్ క్వార్టర్లలో కూడా యూనిట్స్లో జరుగుతుంది అన్నమాట. ఇందులో భాగంగా ఎలోక్యూషన్ అండ్ ఎస్ఐ రైటింగ్ ఈ రెండు కూడాను కాంపిటీషన్స్ ఫర్ చిల్డ్రన్ అండ్ పోలీస్ పర్సనల్ ఇది నెంబర్ సెకండ్ డే అన్నమాట. తర్వాత 17th నాడు 3వ దినము ఇది మినీ మారథాన్ అనేసి అట్ ఆల్ ది ఇది డిస్ట్రిక్ట్ వైడ్ జరుగుతుంది, ప్లస్ సబ్ డివిజన్ లెవెల్ కూడాను జరిపిస్తాము. మినీ మారథాన్ ఇందులో భాగంగా ఇందులో కూడాను ఎలక్యూషన్ ఉంటుంది, ఎలక్యూషన్ ఎస్ఐ రేటింగ్ కాంపిటీషన్ ఫర్ చిల్డ్రన్ ఆఫ్ పోలీస్ పర్సనల్ మాత్రం పోలీస్ పిల్లలకు. సి6 ఛానల్ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని సమాచారాలతో మళ్ళీ కలుద్దాం.